బాత్రూమ్ ఎప్పుడు నీళ్ళు ఉంచరు. చెల్లగా మోటర్ అయిపోయాయి. ఇక్కడ నేనేం చేస్తానో కనబడతలేదా రా, వేసుకోపో. ఓ పెద్ద ముగ్గుల పొట్టిలో పాల్గొన్నట్టు వేసేస్తాంది. గీ కోపానికి అయితే తక్కువ లేదు, పని చేసాతగానే ఓరుడైతచ్చు. అబ్బాయి బావి ఒక ఉంటది, బాత్రూమ్ ఒక ఉంటది, స్విచ్ ఒక ఉంటది, మోటర్ ఒక ఉంటది. అబ్బాయి బాత్రూమ్ మీద స్లాబ్ వచ్చి ట్యాంక్ పెట్టుకుంటే పెట్టారు, రోజు మోటార్ వేసుకుని పని చేసి అవుతుంది. అయ్యో ముగ్గంత పోతుంది. దానికి ఏమైంది? నన్ను చూసి ఫ్లాట్ అయ్యి కింద పడ్డదా? నీ ముఖం కిందేం లేదురా. కింద లేదు అశ్విని. అయ్యో కుడిది నీళ్ళు. మనుషులు ఇవ్వడానికి కుడిది నీళ్ళు అయితేంది, బెండ నీళ్ళు అయితేంది, మనిషి లేసుడు ముఖ్యం. చీ ఇదేం వాసన్నే, అది కుడిది నీళ్ళ వాసన్నే. చీ కుడిది నీళ్ళ, ఇంకా నా నోట్లో వేయకపోయినవే. మరి ఆయన పోతాను రాపన్నానే. ఏ ఊక పండుగల పరిచయం చెప్తున్నా. శ్రీకాంత్ ఇక్కడ పోయిందా? పోయి అర్ధ గంట అయ్యగానే మనం పోదాంపా. ఏంద్రా చీర కట్టుకున్నావు? అంటే సంక్రాంతి కదా, వెరైటీ ఉండదని కట్టుకున్నా. కట్టుకుంటే కట్టుకుంటే గానీ కొత్త చీర కట్టుకుంటే బావురా. నీ అవ్వ, నేనేదో చీరలో కవర్ చేసుకుంటే ఇదేమో నిజంగానే కట్టుకోమంటుంది. అయ్యో పండుగ పాత చీర కట్టుకుంటే ఎవరా, చెల్లది కొత్త లంగా పోయినుండి వేసుకుంటే ఎవరా. ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సరి, బతుకు బతుకు దేవుడా. నీ అవ్వ, నేను ఇటు ఉంటే నువ్వు నిజంగానే లంగా వేసినట్టున్నారు. లక్ష్మి ఇగో టవలే. ఈ టవల్ మా అన్నగాడు కట్టుకునే కదా, మీ దగ్గరకి ఎట్లా వచ్చింది? అక్కడ జారిపోయి కింద పడితే మమ్మల్ని సురకొచ్చిండు. ఓహో, ఆడ అందుకే అమ్మ చీర కట్టుకుని వచ్చిండా. లక్ష్మి ఏమన్నా కలర్ మిగిలినాయా? అవి ఎందుకే, మీరు కొనుకొచ్చుకోలేదా? కొనుకొచ్చుకున్నాం గానీ చాలలేదే, కొంచెం ఇయ్యలేవే. నేను ఇయ్యా. ఎందుకే, ఇంకొక ముగ్గు గిట్టేస్తావా? లేదు, దాచిపెట్టుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం పని చేస్తాయి. ఇప్పుడు నేను ఈ కలర్లు దాచిపెడితే వచ్చే సంవత్సరం దొరుకుతాయో దొరకాయో, ఇచ్చిందే నయం. సరే ఇగో తీసుకోపోరి, అది కూడా తీసుకోరు. వచ్చే సంవత్సరం అయితే ఖచ్చితంగా కొనియాలే. అమ్మయ్యా ముగ్గేసరి అయితే అయిపోయింది, పోయి రేగ్గాయలు తెచ్చుకుంటా. ఇవేమో మాడబట్టే, నా ఉక్కాంతో నీ పోసుడు అయితలేదు, కాల్చుడు అయితలేదు. అరే రాజుగా గీ సకినాలు పోసావుదా? గ్లాసులా పెగ్గోసుడు తెలుసు గానీ పెద్దల్లా సకినాలు పోసుడు తెలియదే. పోనీ ఈ అప్పాలన్న కాల్చవుదారా? నాకు సిగరెట్ కాల్చుడు తెలుసు గానీ కంచుట్ల అప్పాలు కాల్చుడు తెలియదే. ఆహా, నాకు గార్ల పులవాడి సురుకు పెట్టుడు తెలుసు గానీ బతిల్లాడు తెలియదురా. అంత దూరం పోకు అత్తన్న,
నీ అబ్బాయి ఇంటికాడు ఉంటే కాదు కానీ మూడని చూడకుండా ఏ పని దొరుకుతా పని చెప్తారు. ఓ బాగానే వేసిపోతాను ఈ పని కూడా, అయినా మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉందిరా. కాలు నన్ను కాదు కాల్చేది, అప్పాలు కాలు అంటానా? నాకు మా తెలిసి నేను కావాలనే కాల్చిన. నాకు తెలుసురా నువ్వు కావాలనే కాల్చినావని. ఆగు, నీ మనసు అనుకున్నది నీకంటే తెలిసే. నాకు అన్ని తెలితేరా కర్ర మొక్కపోడా, ఆ సగ్నాలు మాడిపోతానే మర్రయ్. ఏమైందిరా మీ ఆ పండుగ గోల తిట్టుకుంటారు? ఇగో చూడే, మా ఇంట్లో ఎప్పుడు అప్పాలు వేసినా కానీ గిదేలోళ్ళి, మా అమ్మనే అద్దనంగా నాటు పెట్టవేంది. మరి ఎందుకే తిట్టుకుంటా కొట్టుకుంటా అప్పాలు చేసుడు, ఇంటికి నాలుగు అప్పాలు అడకచ్చకపో సంచి నిండుతుంది. అక్క ఆ పని చెయ్యి, నాకు ఈ పని తప్పుతుంది. అవునే, అందరూ పండుగకు ముందు అప్పాలు చేసుకుంటారు, మీరేందే పండుగ గోలు అప్పాలు చేసుకుంటారు? ఇన్ని రోజులు ఏం చేసిర్రే? అంటే ఇన్ని రోజులు ముగ్గులు నేర్చుకున్నానే. ముగ్గులు నేర్చుకున్నావా? మరి మీ ఇంటి ముందర ముగ్గేదే? ఏంది ముగ్గు లేదా? గంత కట్ట పడేసిన నా ముగ్గే ఎత్తుకే వేండి. చీనీ అవ్వ, గంత మంచిగా వేయకుండా అయిపో. నీ ముఖానికి ముగ్గేడేసినవే మూత గంధ ముఖ ప్రానా. ఏంది ముగ్గేయలేదా? ఎత్తా. నువ్వు ముగ్గే పోతే అప్పలు కూడా ఎత్తరే? నీ పెళ్ళ వచ్చి ఎత్తది. ఇప్పుడు అదేడుందో. అరే ఏంద్రా, ఆకులల్ల పచ్చ కలర్ నింపాలా గానీ ఎర్ర కలర్ నింపుతానవేంది? ఆకెప్పుడు పచ్చగానే ఉంటదా అని ఎండిపోదా, అందుకే ఎర్ర కలర్ ఎత్తానా? వేసేసాడు, బాగా వేసేసాడు. బసీరక్క ముగ్గు మస్తున్నాయి, తిరుమలన్న వేసిండా? నేనే వేసిన, మీ ఇంటికి వచ్చి కూడా ఏమంటావా? ఏడ్చావులే విడిచి వచ్చినాడా? మా ఇంటి కాడ మేము వేసుకున్నాం గానీ వేసుకోని వెళ్ళి ఇంటి కాడుకో వేసి రాపు. నేను బాగే, దాంతో ఏంది ఇంతకు నువ్వు పెట్టుకోతాను? గరకగడ్డి కోసం పోతాను అక్క. అగో గిదేంది, ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసిన. అంటే న్యూ ఇయర్ రోజు రాసుడు మర్చిపోయినే, అందుకే ఇవాళ రాసిన. ఇంకా నయం సకినప్పాలు పోయలేదని ముగ్గుతో ఇక్కడనే పోసావు. అవి తినేటి, నేను ఎట్లా మర్చిపోతా, అందుకే ముందుగానే చేసుకున్నావు. దీని గురించి నువ్వెందుకు మర్చిపోతావు? తిని తినే గిట్లాను. అందుకే దాన్ని గెలుపుతావు అట్టిగా? నేను ఎడ గెలికినరా, అదే వచ్చి గెలికింది. రమ్యక్క కాలిపాటలు ఎగరేద్దాంపా. నా ముగ్గుని మొగడా చేస్తాడానే సోకులు పడి గాలిపటలు పట్టుకుని వచ్చి గాలిపటలు ఎగిరిద్దామా అంటారు, నాకే పందిరిగా నేను చేస్తానంటే గడప్పలేపోరి. ఓడో వేస్తాడు గాలిపటలు ఇంటికాడ పెట్టి సిరక్క దగ్గర కోయేద్దాం. సిరక్క దగ్గర కోరు, గురక్క దగ్గర కోరు. నీ అబ్బాయి సంక్రాంతి పండుగ అంతా చాలు, పనే తీరుతావు. చీ నీ అవ్వ, ఇంట్లో ఆడోళ్ళు ఉంటే పొద్దుగాల లేచి ముగ్గేసేటోళ్ళు, మా అమ్మకి ఏమో అయ్యారాకపాయే. మా మరదలు ఉన్నప్పుడు ప్రతి పండుగ చేసి దానవ్వ అదే ఉవ్వంతోనో లేచిపోయే, దానికి ఏం ఎగిరితాం వచ్చిందని లేచిపోయింది. బండక్ బండ అసంటే నేను ఉండనే ఉంటే నేను చేసుకుంటా అన్నాగానే అది వేరట్టుంది అనకున్నా అయిపో. మా ఇంటి ముందటి నుంచి పోయేటోళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదేంద్రా గిట్లా రాసావు, ఇంటి ముందటే రాసినవా లేకపోతే ఇంటి వెనక కూడా రాసినవా? అంటే మా ఇంటి వెనక తవ్వలేదు, లేకుంటే మారాత్తు. మరికి బొమ్మ ఎందుకు వేసినవురా? అంటే ఇక్కడ రాసింది నేనని తెలియద్దా, గందుకే నా బొమ్మ వేసుకున్నా. అబ్బో ఇసొంటి ఆలోచనలు దునియా మీద ఎవ్వనికి రావు, నీ ఒక్కనికే అత్తాయి. సరే గాని రేణి వాళ్ళు ఉన్నాయా? చెట్టు ఉండగా రేణి వాళ్ళు ఉన్నాయా? అడున్నాయి తెచ్చుకపో. సరే పోరియా, నా ముగ్గు దొక్కకు. అయ్యో నీ అందంగా ముగ్గు ఏం దొక్కుతలేంటి. పండుగ దోత్ ఫంక్షన్ చేసిర్రా? దోత్ ఫంక్షన్ ఏంది, పొద్దున్న సారి ఫంక్షన్ కూడా చేసిర్రు. అందం పెడతారు ఇజ్జత్ తీయకే. ఏంది కానీ ఇప్పుడైనా మొల్దారం ఎక్కించుకున్నావు లేదా? మొల్దారం ఏంది, బెల్ట్ కూడా పెట్టుకున్నా. ఏమైంది
అంటే నువ్వేమో ముల్దారం అంటావు, వాడేమో బెల్ట్ అంటాడు, అసలు ఏమైంది? ఏ ఊకోయే, నీకైతే అన్ని కావాలే. అరే తిరుమల్, దుకాణాలకు పోయి పాతంగిలు తెచ్చుకుందా? పాతంగిలకు దుకాణాలకు ఎందుకురా, మా ఇంట్లో ఇస్తుందా? పాతంగిలు అంటే వేసుకున్నట్టు కాదురా, ఎగిరేసే గాలిపటాలు, పోందా? సరే పో, పారే మనం కూడా గాలిపటాలు కొనుకొచ్చుకుందాం. ఆల్రెడీ కొనుకొచ్చినాం అక్క, పోయి ఎగిరేద్దాం పా. సరే పార. అరే గాలిపటాలు కొనుడేందుకురా, మనం న్యూస్ పేపర్తో తయారు చేద్దాం పా. అరే మంచి గుర్తు చేసినవరా, ఉత్త కొంటే పైసలు బొక్క పా. విమానం ఏంది కిందికెళ్ళి పోతుంది అక్క? పెద్ద విమానం కిందికెళ్ళి పోతుంది, సుద్దు రాయే. అది విమానం కాదురా, ఎవరో గాలిపటాలు ఎగిరేస్తారు. గాలిపటాలు ఎగిరేస్తారా అక్క? మనం కూడా ఎగిరేద్దాం పాయ. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బై బై.